నమస్తే, వెల్కమ్ టు బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. అల్లు అరవింద్ తన సినిమా రామాయణం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ రామాయణ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రాముడిగా ఎవరైతే సరిపోతారు, కరెక్ట్గా ఎవరు బాగుంటారు, తగ్గట్లే ఉండే రావణాసుడి పాత్రకి ఎవరైతే బాగుంటారు అనే అనేక విషయాలు అంతా చర్చించుకుంటున్నారు. రాముడిగా ఎవరైతే బాగుంటుంది అనే దానిపై అనేక విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ రాముడిగా సరిపోతాడు, కొద్దిగా ముక్కు పొడుగ్గా ఉంటుంది, బాగా అజానుబాహుడిగా ఉంటాడు కాబట్టి పొడవైన చేతులతో ఉంటాడు, రాముడిగా హృతిక్ రోషన్ బాగుంటాడు అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి బాలీవుడ్ హీరోని కానీ ఈ సినిమా కోసం తీసుకుంటే అటు హిందీలో కూడా దుమ్ము రేపచ్చు అనే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నాడని అంటున్నారు. దీంతోపాటు రావణుడిగా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. రాముడిగా హృతిక్ను తీసుకుంటే రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడని, ఎన్టీఆర్ హావభావాలు ఆహార్యం అద్భుతంగా ఉంటుందని, అందుకే తప్పనిసరిగా రావణాసుడి పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ అయితే 100% సరిపోతాడు. ఇప్పటికే యమ దొంగలో అద్భుతంగా నటించాడు, అదేవిధంగా జైలు అవకాశలో రావణుడి డైలాగ్ అదరగొట్టాడు. సో ఈ ఇద్దరిని గాని సినిమాలో తీసుకొని అటు రాముడిగా ఇటు రావణుడిగా నటింపచేయిస్తే వీరిద్దరిని అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది, ఇటు సౌత్ లోను అటు నార్త్ లోను దుమ్ము దులిపేయచ్చు, సినిమాకి మంచి డిమాండ్ ఉంటుంది అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఇదే సమయంలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుంటే బాగుంటుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, రావణాసుడు విలన్ క్యారెక్టర్ టైప్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ అభిమానిస్తారా అభిమానించరా? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటేనే మామూలు కాదు, జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేసింది, ఇక హైప్ అంతరిక్షంలో దూసుకుపోతుంది. అటువంటి గొప్ప అద్భుత నటుడు జూనియర్ ఎన్టీఆర్, అటువంటి నటుడైన జూనియర్ ఎన్టీఆర్ కి రావణాసుడి పాత్ర ఎలా ఉంటుంది అనేది ఆలోచించాల్సిందే. అత్యంత అనుభవం గల నిర్మాతగా అల్లు అరవింద్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటాడా తీసుకోడానికి చూడాల్సిందే. కాకపోతే ఒక విషయం, 2020 దాకా ట్రిపుల్ ఆర్ లో ఉంటాడు, ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా ఉంది. అంటే 2021-2022 లోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి అప్పటిదాకా దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తారా లేదో చూడాల్సిందే. రాబో ట్రిపుల్ ఆర్ లో అద్భుతమైన నటన కనబరుస్తున్నాను ఇప్పటికీ ఇన్సైడ్ టాక్. త్వరలోనే 15వ తేదీ ట్రిపుల్ ఆర్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ కాబోతుందనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కిటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది.